నమస్కారం. పసిడి పంటలు లైఫ్ ఓన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. వాణిజ్యపరంగా పండించే పంటల్లో దానిమ్మ ముఖ్య పంటగా చెప్పుకోవచ్చు. మార్కెట్లో దానిమ్మకు అధిక డిమాండ్ ఉండడంతో రైతులు ఈ దానిమ్మ పంట సాగు చేయడానికి అధికంగా మొగ్గు చూపుతున్నారు. దానిమ్మకు ఆకులు, దానిమ్మ వేర్లకి అధిక ఔషధ గుణాలు ఉండడంతో వివిధ ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఈ దానిమ్మను వినియోగిస్తున్నారు. కరువు ప్రాంతాల్లో కూడా ఈ దానిమ్మ సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ దానిమ్మ యాజమాన్య పద్ధతుల గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు కర్నూలు జిల్లా మహానంది ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్. మరి సుబ్రహ్మణ్యం గారు, ఈయన గత 25 సంవత్సరాలుగా సైంటిస్ట్గా, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ హోదాలో పనిచేస్తారు. దాదాపుగా 16 సంవత్సరాలుగా దానిమ్మ సాగుపై పరిశోధనలు జరిపారు. ఈ దానిమ్మ పంటపై అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. అంతేకాకుండా ఉద్యాన పంటను ఆశించు తెగుళ్ళు మరియు యాజమాన్య పద్ధతులపై అవగాహన కూడా ఉంది. సుబ్రహ్మణ్యం సార్, చెప్పండి సార్, దానిమ్మ సాగు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పండి సార్. దానిమ్మ పండుకు విశిష్టమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా క్యాన్సర్ను నయం చేసేటువంటి గుణాలు కానీ, అట్లాగే ఇప్పుడు మనకు ప్రమాదకరమైనటువంటి మధుమేహం కానీ, అధిక రక్తపోటు కానీ, వీటిని నియంత్రించేటువంటిది కానీ, అలాగే చర్మ వ్యాధులకు సంబంధపడినటువంటివి కానీ, కాలేయానికి సంబంధపడినటువంటివి, ఇతరత ఉండేటువంటి జబ్బులన్నీ కూడా నయం చేసేటువంటి గుణము దీనికి దానిమ్మకు ఉన్నది. అందుకే జాతీయంగాను అంతర్జాతీయంగాను దీనికి ఎక్కువ డిమాండ్ అనేటువంటిది ఉంది. మార్కెట్ డిమాండ్ అనేటువంటి ఎక్కువగా ఉన్నది. అలాగే ధరలు కూడా నిలకడగా ఉండడం వలన రైతులు చాలామంది ఈ పంటను మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఈ పంటకు ఉన్నటువంటి విశిష్ట గుణం ఏంటంటే, తక్కువ వర్షపాతం ఉండేటువంటి పంటల్లో కూడా, ఇతర పంటలకు అనువుగానే నేలల్లో కూడా దీనికి సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఈ పంటను కరువు ప్రాంతాలకు ఒక సిరి అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అండి. అందుకే ఈ పంట ఎక్కువ దిగుబడి ఇస్తుంది, దీనికి జనప్రీతి కలిగినటువంటిది. అలాగే డాలర్ ఫ్రూట్ అని కూడా దీనికి చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది. అంటే ఎగుమతి చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనిని డాలర్ ఫ్రూట్ అని కూడా వర్ణించడం అనేటువంటిది జరిగింది. హలో సార్, నమస్తే సార్. మీ పేరు మరి ఎక్కించి కాల్ చేస్తున్నారు. చెప్పండి. ప్రశ్న ఏంటి అడగంటే టీవీ వాళ్ళని పూర్తిగా మ్యూట్ లో పెట్టి సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడండి. నమస్తే, చెప్పండి వెంకటరెడ్డి గారు. చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది వెంకటరెడ్డి గారు, చెప్పండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. ఓకే సార్, దీని ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి. అందుకే ఈ అంటే ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రాంతాలకు, కరువు ప్రాంతాలకు కూడా ఇది బాగా సాగు చేసుకోవచ్చు. అందుకే తక్కువ వర్షపాతం ఉండేటువంటివి ప్రాంతాలకు ఈ పంటను ఎక్కువగా సిఫార్సు చేసిన, అంటే అధిక ఉష్ణోగ్రత ఉండి, తక్కువ వర్షపాతం ఉండి, పగులు బాగా ఎండలు కాసి ఉన్నటువంటిది, రాత్రి చలి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలు దీనికి మిక్కిల్ అనుకూలం. కాబట్టి మన రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురంలో వర్షపాతం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఇది చాలా అనువైనటువంటి పంట. అలాగే మనకు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా మహబూబ్నగర్ జిల్లాలో కానీ, గద్వాలు ఈ జిల్లాలో కూడా ఎక్కువగా సాగనటువంటి చేస్తూ వచ్చారు. అయితే దీనికి ఉన్నటువంటి నిలకడగా ఉండటం వలన ధరలు, అలాగే వాతావరణంలో కొన్ని మార్పులు రావడం వలన రాయలసీమలో ఇతర జిల్లాలకు కూడా వ్యాప్తి అయినటువంటిది, ఈ పంట సాగు వ్యాప్తి అయినటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటిది, మదనపల్లి కానీ, మొలకల చెరువు ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా చేస్తున్నారు. అలాగే కడప ఉండేటువంటిది, కడప కానీ, రాయచోటి, అట్లాగే ఇతర కర్నూలు జిల్లాలో కూడా, బాపిలి, డోను ఈ ఏరియాలో తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ పంటను ఎక్కువగా సాగు చేసి రైతులు లాభాలు అనేటువంటిది ఆర్జిస్తున్నారండి. సార్, అదేవిధంగా మరి ఎలాంటి నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి తెలుసుకుందాం సార్, ఒక్కొక్కరితో మాట్లాడి. అవునండి. హలో 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 హలో. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. అంటే ఎటువంటి నేలలు అనుకూలం అంటారు ఈ పంటకి? అంటే ఈ నేలలు అనే విషయానికి వచ్చినట్లయితే ఇతర పంటలకు అనువుగా నేలలు, అంటే ఉదయం సూచికి ఎక్కువగా ఉండి, చౌడు భూములు కానీ, ఉప్పులు ఎక్కువగా ఉన్నటువంటివి కానీ, ఇతర పంటలకు అనుకూలంగా లేనటువంటి భూముల్లో కూడా దానిమ్మను మనం సాగు చేసుకోవచ్చు. అలాగే ఎర్ర నేలలు దీనికి అనువుగా ఉంటాయి. నల్ల నేలలో కూడా పంట బాగానే వస్తుంది, కానీ కాకపోతే ఎండు తెగులు అనేటువంటిది ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
మనకు 2 నెలలు ఉన్నప్పుడు, 2 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు 2 నెలల్లో దీన్ని సాగు చేసుకోవడం అనేటువంటిది మంచిది. అదేవిధంగా ఎటువంటి రకాలు ఈ దానిమ్మ అధిక దిగుబడిని అందజేస్తాయి సార్? అంటే దానిమ్మలో చాలా రకాలు ఉన్నాయి. అంటే ముందుగా ఉండేటువంటిది ఇది ప్రాచీన, అంటే ఇప్పుడే కాదు, దానిమ్మ అనేటువంటిది 1980 నుండే సాగు చేస్తూ వచ్చారు అంతకుముందు కూడాను. అప్పుడు ఉన్నటువంటి రకాలు ఏంటంటే విత్తనం గట్టిగా ఉండేటువంటి రకాలు ఉండేటువంటివి. అందువలన అదొకటి. ఇంకొకటి అవగాహన లేకపోవడం వలన, అంటే ఈ పండు యొక్క గుణాలు కానీ ఔషధ గుణాలు కానీ వీటిపైన ఉన్నటువంటిది అవగాహన లేకపోవడం వలన దీనికి అన్నటువంటిది అప్పుడు మార్కెట్ నుండి తక్కువగా ఉండేటువంటిది. అయితే ఎప్పుడైతే మనకు మార్కెట్లో అంటే సాఫ్ట్ సీడ్ అని అంటాం, లేకపోతే నమిలి మింగేసినటువంటి విత్తనాలు ఎప్పుడైతే వచ్చాయో, ఇప్పుడు దీనికి రెవల్యూషన్ అని చెప్పొచ్చు. దీనికి ఉండేటువంటిది అంటే విస్తీర్ణం అనేటువంటిది బాగా పెరిగింది. మనకు దాని తర్వాత వచ్చినటువంటి రకాల్లో మొట్టమొదట గణేష్ అనేటువంటిది రకం వచ్చింది, తర్వాత మృదులా అనేటువంటి రకం వచ్చింది, భగవా అనేటువంటి రకం ఉన్నది, పూలే భగవా సూపర్ అనేటువంటిది, అట్లాగే రూబీ అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విడుదల చేసినటువంటి రూబీ అనేటువంటి రకం, ఇటీవలే జాతీయ పరిశోధన ఆస్థానము ఉండేటువంటిది సోలాపూర్లో ఉన్నటువంటి దానిమ్మ పైన ఉన్నటువంటి జాతీయ పరిశోధన ఆస్థానం వాళ్ళు సోలాపూర్ లాల్ అనేటువంటి ఒక కొత్త వంగడాన్నే దీన్ని చేశారు. ఇది హైబ్రిడ్ ఇది భగవాను మరియు నానా అనేటువంటి రకాలను సంపర్కం చేయడం వలన వచ్చినటువంటి రకాలు. అయితే ఎక్కువ విస్తీర్ణం ఉండేటువంటి దానిమ్మలో ఎక్కువ విస్తీర్ణము భగవాన్ అనేటువంటి రకంలోనే దాదాపుగా 85% ఈ రకంతోనే ఎక్కువగా, అంటే ఈ పండు యొక్క అంటే మార్కెట్ ఎక్కువగా ఉండడము జనప్రీతి కలిగినటువంటిది ఈ పండు ఉండటం వలన ఈ రకానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు మార్కెట్లు. రైతులు కూడా ఈ పంటని ఎక్కువగా వేస్తున్నారు, ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. సార్, అదేవిధంగా మరి అంటు మొక్కల గురించి వివరించండి సార్. అంటే మరి అంట్ల ఎంపికలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు దానిమ్మ ప్రవర్తన విషయానికి వచ్చినట్లయితే అంటు మొక్కల గురించి మాట్లాడదాం. ఒక కాల్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే సార్. మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్, మీ ప్రశ్న ఏంటి అడగండి. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటి అడగండి సార్. ఇప్పుడు ఇది అది టీవీలో అది చెప్తుంటారు మేడం. మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టి సార్తో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి సార్తో మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడండి సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. హలో సార్, ఆ చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, వినిపిస్తుంది కదా మీకు. మీరు అడగండి అడగండి, మీరు ఏం కావాలి? ఉల్లి ఇప్పుడైనా కూడా వేసుకోవచ్చు మనకు, దాదాపుగా 4 నెలలకు మనకు పంట అనేటువంటిది వచ్చేది. మీరు చెప్పండి సార్. హలో, దానిమ్మ పంటకు దీనికంటే మనకు ఎలాంటి నేలలో మనం సాగు చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే ఉదయం సూచికి ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ దాన్ని మనం ప్రవర్ధనం చేసేటువంటిది గాలి అంటల ద్వారాను, కొమ్మ కత్తిరింపుల ద్వారాను, అలాగే మనకు టిష్యూ కల్చర్ ద్వారాను దీన్ని ప్రవర్ధనం అనేటువంటిది చేస్తున్నారు. అయితే రైతులు ఈ మొక్కల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి. మనకు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే బ్యాక్టీరియా తెగులు. ఈ బ్యాక్టీరియా తెగులు ముఖ్యంగా 3 విధానాల ద్వారా వ్యాప్తి అనేటువంటి జరుగుతుంది. దీంట్లో మొక్కల ద్వారా వ్యాప్తి అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మొక్కలు ఎంపిక చేసుకున్నప్పుడు మనకు వెళ్ళినప్పుడు నర్సరీస్లో ఈ తెగులు ఏదైనా ఉందా, దాని లక్షణాలను బట్టి మనము ఆ తెగులు ఉందా లేదా అనేటువంటిది నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే ఆకుల పైన ఏదైనా నీటిలో తడిచినటువంటి మచ్చలు కానీ, లేకుంటే పేపర్ పైన ఏదైనా ఆయిల్ మరక పడినప్పుడు ఎలాంటి మచ్చలు కనిపిస్తాయో అలాంటి మరకలు ఉన్నటువంటి లక్షణాలను కలుగజేస్తుంది బ్యాక్టీరియా. అలాంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయా లేదా అనేటువంటిది ఒక్కసారి గమనించి అలా ఉన్నట్లయితే అది బ్యాక్టీరియా అని చెప్పేసి మనకు సంశయం పడి దాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే మొక్కలు అనేటువంటి తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మొక్కలు మనం తీసుకొని వచ్చిన తర్వాత బ్యాక్టీరియా ఉన్నటువంటి మొక్కలు తీసుకొని వచ్చి మనం నాటుకున్నట్లయితే ఈ తెగులు నివారించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి రైతులు జాగ్రత్త వహించి కొంచెం ఆలస్యమైన పర్వాలేదు, ఆరోగ్యం ఉండేటువంటి ఆరోగ్యంగా ఉండేటువంటి నర్సరీస్ నుంచే మొక్కలు ఎంపిక అనేటువంటిది చేసుకుంటే మంచిది. అలాగే టిష్యూ కల్చర్ మొక్కలు కూడా మనకు లభ్యమవుతున్నాయి చాలా ఉండేటువంటిది. జైన్ ఇరిగేషన్ వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి కూడా టిష్యూ కల్చర్ అనేటువంటి చేస్తున్నారు. వాటిని కూడా మనం గమనించి ఈ తెగుళ్ళ లక్షణాలు ఉన్నాయా లేదనేటువంటిది చూసిన తర్వాతనే మొక్కలు ఎంపిక చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో సార్, నమస్తే సార్. మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, రాయేశ్వర అండి, హైదరాబాద్ నుండి. ఓకే సార్, ప్రశ్న ఏంటి అడగండి సార్ ఉన్నారు. మా దగ్గర ఒక 7-8 ఇయర్స్ మొక్క ఉందండి, అది మొదట్లో 2 సంవత్సరాల తర్వాత పెద్దగానే సైజ్ వచ్చేది, కలర్ బాగానే ఉంది. సార్,
కానీ ఇప్పుడు అది పెద్ద గోళిక అయితే వస్తుంది, మొత్తం మీద ఎర్రగా అవుతున్నాయి అవి ఆ సైజ్ లోనే, పెరగట్లేదు సైజ్ పెరగట్లేదు. అవును సార్. క్రాప్ అది బాగానే ఉంది, కింద బాగానే వస్తుంది, డ్రాపింగ్ ఏం లేదు పూత అది ఇది. కాకపోతే ఏంటంటే సైజ్ పెరగట్లేదు ఆ సైజ్ లోనే ఉంటుంది. అంటే పెరట్లో ఉన్నటువంటిది సార్ మీరు? పెరట్లో అండి, పెరట్లో అది ప్లస్ అది గింజలు అంతకుముందు గింజలు అట్లా ఉండకపోయేది, చిన్న సైజ్ ఉన్నప్పుడు గింజలు లా కనపడుతున్నాయి కానీ రెడ్ అవుతుంది, రెడ్ బాగానే ఉంటుంది, సైజ్ పెరగట్లేదు. సరే, ఎన్ని ఏళ్ళు మొక్క సార్ ఇది? 8 ఇయర్స్ అనుకుంటా, 7-8 ఇయర్స్. 7-8 ఇయర్స్ అంటే మీకు కాయలు ఎన్ని ఒక దాదాపుగా ఎన్ని ఉంటాయి సార్? మాకు 150-200 వరకు కూడా ఒక్కొక్కసారి సెట్ అవుతుంది. 70-80 వరకు వస్తాయి. పోతులు లేవట అనేది తెప్పని పోతాయి. ఆహా, ఓకే. 70-80 అన్నట్టు అంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎక్కువ నంబర్ ఉన్నా కూడా సైజ్ అనేటువంటి రాకపోవడానికి ఉంటుంది. అంతా లేదండి. ఓకే, ఇప్పుడు మీరు ఎరువులు ఏమేమి వేస్తున్నారు సార్? దానికి ఎరువులు ఏమైనా వేశారండి? వేయట్లేదు, ఆవు పేడ అది ఉండేది మా దగ్గర, ఆవు పేడ అది ప్లస్ అవును సార్ ఈ చెట్ల ఆకులు అవన్నీ కలిపిన వేసేది. ఆహా, అంటే దీనికి అవి కాకోకుండా సరిపడలేదు, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పోషకాలు సరిపడలేదు. దీనికి కావాల్సినటువంటి నత్రజని, భాస్వరము, పొటాషి ఇచ్చేటువంటి ఎరువులు మనం వేసుకున్నట్లయితే అండి, మనకు ఆ సైజు పెరుగుతుంది సార్. ఇప్పుడు నత్రజని ఇచ్చేటువంటిది మనకు కాల్షియం నైట్రేట్ కానీ, అమ్మోనియం సల్ఫేట్ కానీ, యూరియా రూపంలో కానీ వేసుకోవచ్చు, అలాగే డిఏపి రూపంలో కూడా వేసుకోవచ్చు సార్. ఇప్పుడు మీరు 7-8 ఏళ్ళు అంటున్నారు, మొక్క పెద్దదే మొక్క అది కాబట్టి మీకు 600 గ్రాముల వరకు నత్రజని అనేటువంటిది అవసరం అవుతుంది, 250 గ్రాముల వరకు భాస్వరం ఇచ్చేటువంటి ఎరువులు వేసుకోవాలి, అట్లాగే 250 గ్రాముల వరకు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు వేసుకోవాలి. వీటిలో ఓకే వేయండి సార్, అది వేయాలి సార్, వేయండి. ఆ మొక్కకు వచ్చేసి ఇప్పుడు ఒక 200 గ్రాముల వరకు వేయండి సార్. ఇప్పుడు అది అది వేసేసి దానిపైన ఫార్ములా 4 అని చెప్పేసి దొరుకుతుంది సార్, సూక్ష్మ పోషకాల మిశ్రమం మనకు మార్కెట్లో దొరుకుతుందండి, వాటిని కూడా పిచికారి చేసినట్లయితే మనకు ఈ సైజ్ అనేటువంటి వస్తుంది సార్, సమస్య లేదు, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సార్, నమస్తే సార్, మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మోహన్ రావు అండి, ప్రకాశం జిల్లా కనుకూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మేము పెరట్ పాట్ లో వేసుకోవడానికి దానిమ్మ చెట్లు పెట్టాం సార్, అవి పోటలు అయితే విపరీతంగా వస్తున్నాయి కానీ అన్ని రాలిపోతున్నాయి సార్. మాది సీ కోస్ట్ కి ఒక 15-20 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. ఓకే, పోటలు విపరీతంగా రాలిపోతున్నాయి సార్. పోటలు సుమారు 200-300 పోటలు వచ్చినా గానీ 5-6 కాయలు కన్నా ఎక్కువ నిలవట్లేదు సార్. పైగా సేంద్రియ పద్ధతిలో కాయలు బాగా లావు రావడానికి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, పోటలు నిలవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సార్, అంటే మీకు అంటే కోస్తాకి దగ్గర అవుతుంది సార్ ఇది, కోస్టల్ కి అంటే సీ కోస్ట్ కి ఒక 15-20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్ మా విలేజ్. సార్ అంటే కోస్తా ఏరియాస్కు ఇది సిఫార్సు చేయలేదు సార్ పండు, ఎందుకంటే దీంట్లో వచ్చినటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎక్కువ వస్తాయి, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనము దీనికి సిఫార్సు లేదు. అయితే మీరు ఆల్రెడీ వేశారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వాటికి మీకు అంటే ఇప్పుడు ఆ సైజులు రావడానికి అంటున్నారా? ఇప్పుడు పిందర్ అంటే మనకు వాటర్ కొద్దిగా తగ్గించండి సార్. ఇప్పుడు మీరు ఎక్కువ నీళ్ళు ఇచ్చినా కూడా రాలిపోతుంటాయండి, అది కొద్ది వాటర్ అనేటువంటిది అంటే మనకు మొక్కకు వచ్చేసి దీనికి ఇది కొద్ది ఎడారి పంట అనేది, దీనికి ఎక్కువ నీళ్ళు అనేటువంటి అవసరం లేదు. మనం యావరేజ్గా తీసుకున్నా కూడా జనవరి నుంచి కూడా మనకు ఫిబ్రవరి వరకు కూడా ఒక మొక్కకు వచ్చేసి 25 లీటర్ల నీళ్ళు మాత్రమే కావాల్సి వస్తుంది సార్ రోజుకు. అట్లాగే వేసవిలో ఉన్నట్లయితే పంట పైన ఉన్నప్పుడు దాదాపుగా మనకు డబల్ అంటే మనకు 40-50 లీటర్ల వరకు అవసరం అవుతుంటాయండి. ఇంకా మీకు అట్లాగైనా కొద్ది వాటర్ తగ్గించినా కూడా అవుతున్నట్లయితే మన మార్కెట్లో ప్లానోఫిక్స్ అని చెప్పేసి దొరుకుతుంది సార్ మనకు, నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ ప్లానోఫిక్స్ అని దొరుకుతుంది. ఆ ప్లానోఫిక్స్ను 1 ml 4.5 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయండి, మీకు డ్రాపింగ్ అనేటువంటిది తగ్గుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 సార్, నమస్తే సార్, మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎం శ్రీనివాస రెడ్డి, నెల్లూరు డిస్టిక్ వింజమూరు. చెప్పండి సార్. సార్తో మాట్లాడండి, మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టండి సార్. తగ్గించేస్తున్నాం. ఓకే, అడగండి సార్. చెప్పండి సార్.
సార్ నమస్తే. మేము ఇంటి పక్కనే ఒక 10 సెంట్లు పొలం ఉంటే దానిమ్మ వేసాం సార్. అవి ఆకంతా రాలిపోతుంది, మచ్చలు వచ్చి కాయలు కూడా బాగా వచ్చినాయి, కానీ రెడ్డిష్ కాయలు కాదు, రెడ్ కలర్ రావు, మచ్చలు వచ్చాయి, నల్ల నల్లగా బ్లాక్ కాయలంతా వచ్చేసి కొన్ని రాలిపోతున్నాయి సార్. మేమేం మందులు వేయట్లేదు, ఆ సేంద్రియ ఎరువులు లాగా అన్నట్టు ఏమి వేయట్లేదు, కానీ పేడేసాం బాగా ఎక్కువగా. అంటే ఆకుల పైన మచ్చలు ఉన్నాయా సార్? ఆకుల పైన కాయల పైన మచ్చలు ఉన్నాయా? కాయల పైన నల్ల నల్ల మచ్చలు వచ్చున్నాయి, రాలిపోదు, పగుళ్ళు కూడా వస్తుంది కాయల్లో సార్. మచ్చల పైన కూడా పగుళ్ళు ఉన్నాయండి? మచ్చల పైన మచ్చలు అంటే కాయ రాలి కూడా కింద పడిపోతున్నాయి కొన్ని. అంటే మచ్చల పైన కూడా పగుళ్ళు వస్తున్నాయి, మచ్చలు ఉన్న చోట కూడా? ఎందుకు చెప్తున్నానంటే పగుళ్ళు వస్తున్నాయి సార్. అంటే మీరు చెప్పేటువంటి లక్షణాలను బట్టి చూసినట్లయితే అండి, ఇది బ్యాక్టీరియా తెగులు ఉంది, ఇది దాంట్లో ఉన్నటువంటిది, ఇది చాలా ప్రమాదకరమైనది, ఎక్కువగా వస్తుందండి. అలాంటి కాయలు ఉండవు సార్ ఎప్పుడు, అవి తీసేసి మీకు ఉన్నటువంటిది ఒక ఆకుల పైన కొమ్మల పైన ఏమైనా ఉందేమో చూడండి ఒకసారి. ఇగురు వస్తుంది ఆ కొమ్మల పైన ఏమైనా ఉందేమో చూడండి. అంటే మనకు గజ్జి మాదిరి ఉండేటువంటిది, కానీ నీటిలో తడిచినటువంటి మచ్చల్లాగా ఉన్నటువంటి కొమ్మల పైన ఏమైనా లక్షణాలు కనిపిస్తాయని చూడండి. అలాంటివి వచ్చినట్లయితే ఆ మచ్చ ఉండేందుకు ఒక 2.5 ఇంచుల కింది కట్ చేసేయాల. కట్ చేయాలి ఆ కొమ్మలన్నీ కూడా, ఆ కొమ్మలన్నీ కూడా కట్ చేసేయండి. కింద పడినటువంటి ఆకులన్నీ కూడా ఊడ్చేసి పక్కన వేసి కాల్చేసేయండి సార్. తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్లైటాక్స్ అనేటువంటి మందు 3 గ్రాములు, స్టెప్టోసైక్లిన్ అనేటువంటి మందును 1/2 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేయండి. స్టెప్టోసైక్లిన్ యాంటీబయాటిక్ అది 1/2 గ్రాము. బ్లైటాక్స్ అనేటువంటిది 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్, మరి ఈ దానిమ్మ మొక్కల్ని నాటుకునే ముందు ఎంత దూరం పాటించాలనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో. హలో సార్, నమస్తే సార్. మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి సార్. సార్, ఇప్పుడు మేము దానిమ్మ సార్, హలో, దాని చెప్పండి చెప్పండి, వినిపిస్తాం చెప్పండి. దానిమ్మ వేస్తున్నాను, దానిమ్మ వేస్తున్నాం సార్. ఇప్పుడు ఎంత 100 గ్రాముల సైజు ఉంది. ఓకే. ఇప్పుడు కొద్దిగా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, ఏమన్నా తెగుళ్ళకు ఈ కొద్దిగా మచ్చలు వస్తున్నాయి సార్. అంటే ఆ మచ్చలు ఆ మచ్చల పైన ఏమన్నా మీకు పగుళ్ళు ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే మచ్చ ఒకటే ఉందా? గుళ్ళ మాదిరి వస్తుంది సార్, చిన్నది సన్నది, ఎక్కడన్నా గుళ్ళ మాదిరి వస్తుంది. ఓకే. అట్లయితే గిన మనకి ఏమి అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చినటువంటి కాదు, శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి మచ్చ తెగులు అండి. వీటికి మనకు మార్కెట్లో డైపెన్కోనోజోల్ అని చెప్పేసి దొరుకుతుంది మందు, స్కోర్ అని చెప్పేసి కానీ, టిల్ట్ అనేటువంటి మందు కానీ, ఓకే, లేదా అవతార్ అనేటువంటి మందు కానీ, ఇవి మనం పిచికారు చేసుకోవచ్చు. స్కోర్ కానీ టిల్ట్ కానీ 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారు చేయండి. స్కోర్ కానీ టిల్ట్, టిల్ట్ 1 ml లీటర్ నీటికి. ఓకే 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 సార్. దానికి కానీ లేదా అవతార్ అనేటువంటిది కానీ, మర్జర్ అనేటువంటి మందులు కానీ, అదైతే మీకు 2 గ్రాముల వరకు పిచికారు చేసుకోండి. చేసినట్లయితే మనకు ఈ మచ్చలు రాకుండా ఉంటాయండి. అలాగే ఇంకేమైనా తామర పురుగులు ఏమైనా ఆశించినట్లయితే మీరు ఒక క్రిమి సంహారక మందును కూడా కలుపుకోవచ్చు. అంటే మీరు 100 గ్రాములు అంటున్నారు కాబట్టి ఇంకా లేతకాయలే అవి, వాటిపైన తామర పురుగులు కూడా ఎక్కువ ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, పిప్రోనిల్ అని చెప్పేసి మనకు మార్కెట్లో రీజెంట్ అని చెప్పేసి లభ్యమవుతుంది, రీజెంట్ 2 ml వీటికి కలుపుకొని చేయండి. వచ్చేసి చెట్టుకు 50 నుంచి 60-70 కాయలు ఉన్నాయి సార్. 2 సంవత్సరం అంటే 2 సంవత్సరం? ఓకే ఓకే సార్. రెండో బ్లాక్ ఇయర్ ఒక పంట తీసాము. ఓకే, రెండో కాదు సార్. అయితే 30 నుంచి 70 వరకు ఉంది చెట్టుకి, కొన్ని చెట్టు రకాలను బట్టి ఎంతవరకు సైజు రాగలవు అనేది మేము ఇప్పుడు వచ్చేసి 52-34 బలం డిప్లో వదులుతున్నాం సార్. ఓకే, ఏమేమి వదలాలి అనేది కొంచెం.
అంటే మనకు మంచి సైజులు రావాలనుకునేటట్లయితే మీరు పెట్టినటువంటి సాంద్రత కొంచెం ఎక్కువగా ఉంది, కాయలు కొంచెం తగ్గించుకుంటే మంచిది. కాకపోతే మనం తీసేలేము ఆ కాయలు అనేటువంటిది. కాబట్టి ఆశించినటువంటి సైజులు రావాలనుకునేటట్లయితే మనకు రెండేళ్ళు ఉండేటువంటి చెట్టుకైతే మనకు 30 నుంచి 40 కాయలు, అదే 5 సంవత్సరాలు ఉండేటువంటిది 70 నుంచి 80 కాయలు ఉంచుకున్నట్లయితే మనకు మంచి సైజులు వస్తాయి. ఇప్పుడు ఆ సైజు రావాలి అనుకునేటట్లయితే మనం డ్రిప్ ద్వారా పంపించేటువంటి మందులు అయితే మనం ఇంకా 319 మందులు రోజు మార్చి రోజు ఎకరాకు 2 కేజీల చొప్పున మీరు పంపించండి. ఇంకా 2 నెలల వరకు ఇదే షెడ్యూల్ మనం పంపించుకోవచ్చు. తర్వాత 319 మందు అనేటువంటిది మనం 1 కిలోను, తర్వాత 13/45 అనేటువంటి మందును మనము డ్రిప్ ద్వారా అలాగే పంపించినట్లయితే మనకు ఆశించినటువంటి సైజులు కూడా మనం తెచ్చుకోవచ్చు అండి. దానిమ్మ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ మరి దానిమ్మ మొక్కలు నాటే ముందు మొక్కకి మధ్య ఎంత దూరం ఉండాలి సార్? మొక్కలు నాటే ముందు మనకు అంటే వివిధ రకాలైనటువంటి సాంద్రత అనేటువంటి నాటుకుంటున్నాం. అయితే అనుకూలంగా ఉండేటువంటిది ఏంటంటే మొక్కకు వచ్చేసి 10 నుంచి 12 అడుగులు, అట్లాగే సాలుకు వచ్చేసి 12 నుంచి 14 అడుగులు ఎడమలో ఉన్నట్లు మనము మార్కింగ్ చేసుకొని గుంతలు తీసుకోవడం మంచిది. గుంతలు కనీసం అంటే 1-2 అడుగులు గుంతం వరకు తీసుకొని అందులో వచ్చేటువంటి అర్థం గుంత వరకు వచ్చినటువంటి పైమట్టిని ఒక పక్కకు, అర్థం నుంచి కిందికి వచ్చినటువంటి మొక్కను ఇంకొక వైపు వేసుకొని ఈ పైమట్టితో మనకి పశువుల ఎరువు, వర్మి కాంపోస్టు, అట్లాగే అజోస్పైరిలము, అజిటోబ్యాక్టర్ కానీ, ట్రైకోడర్మా అనేటువంటిది జీవనయంత్రం దాంట్లో ఉపయోగించేటువంటివి, ఈ మందులు అన్నీ కూడా కలుపుకొని మనం గుంత నింపుకున్నట్లయితే, గుంత నింపుకొని ఒకసారి తడి ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల తర్వాత మొక్కలను మళ్ళా దారము కట్టేసి మధ్యలో వచ్చేటట్టు మనం నాటుకున్నట్లయితే బాగా ఉంటుందండి. అట్లాగే ఇప్పుడు ఈ ఇలా చేయడం వల్ల ఎకరాకు వచ్చేసి దాదాపుగా 300 మొక్కల వరకు పడతాయి. కొంతమంది రైతులు 400, 450 కూడా పెట్టి చేస్తున్నారు. అయితే ఇది మంచి పద్ధతి అంటే ఎందుకంటే ఎక్కువ సాంద్రత పెట్టినా కూడా దానిమ్మలో తెగుళ్ళలో బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాంద్రత ఎక్కువైనప్పుడు మొక్కలు ఒకటి ఒకటి కలిసిపోవడము, తెగుళ్ళ వ్యాప్తి అనేటువంటిది ఎక్కువదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి మనకు మొక్కకు వచ్చేసి 10 నుంచి 12 అడుగులు, సాలుకు వచ్చేసి 12 నుంచి 14 అడుగులు ఎడంలో నాటుకున్నట్లయితే మంచిది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో, నమస్తే అమ్మ. దీపమ్మా. నమస్తే సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? చెప్పండి సార్. చెప్పండి సార్. హలో. హలో సార్, టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్లో పెట్టి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటి అడగండి. మాట్లాడండి సార్, మీ ప్రశ్న అడగండి. చెప్పండి సార్. నమస్తే. నమస్తే, చెప్పండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. హలో. హలో. ఓకే, కాల్ కట్టినట్టుంది సార్. మరి ఈ మొక్కలకి మధ్య దూరం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక కాల్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. ఓకే. హలో. హలో. హలో సార్, నమస్తే సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్, ప్రశ్న ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. దానిమ్మ వేయటానికి వాటిలో మొక్కలు మంచి అనే దానికి ఏ నేల పనికి వస్తుంది అనే దానికి? మొక్కలు అంటే ఏ నేల అనేటువంటిది, ఎర్ర నేలలు బాగా అనుకూలము. మీకు అంతకుముందు కొద్ది చౌడున్నా లేకుంటే గులకరాలున్నా ఇతర పంటలకు అనువు కాకున్నటువంటి నేలలో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. అయితే ఎర్ర నేలలుగా ఉన్నటువంటిది కండగలిగినటువంటి భూముల్లో కూడా బాగా వస్తుంది, మంచి నాణ్యత వచ్చేటువంటి పంట ఇది. బత్తాయి చెట్లు వేసింది, బత్తాయి చెట్లు కొట్టేసిన అంతకుముందు నీరు సరిగా లేక ఇప్పుడు మళ్ళీ దాన్ని వేద్దామనే ఆలోచన ఉంది. వేయచ్చండి, అంటే బత్తాయికి సరిపోయినట్లయితే దీనికి ఖచ్చితంగా సరిపోతుంది. మీరు ఈ పంటను వేసుకోవచ్చు, దానిమ్మ వేసుకోవచ్చు. దాంట్లో మంచి అనేది మాకు తెలియదు, బత్తాయి అంటే అనుభవం ఉన్నది. ఈ దానిమ్మ అనే దానికి మాకు అనుభవం లేదు, వాటిల్ల ఇత్తనం మంచి చెడ్డ వాటిని గురించి అడుగుదామని. అంటే దీంట్లో ఉన్నటువంటిది రకాల విషయానికి వచ్చినట్లయితే అంటు మొక్కలు అనేటువంటి మనం ఉపయోగిస్తాము, విత్తనం కాదు అంటు మొక్కలు. అంటు మొక్కల్లో కూడా దీంట్లో మనము బాగా ప్రాచుర్యంలో ఉండేటువంటి రకం ఏంటంటే భగవాన్ అనేటువంటి రకం బాగా ప్రాచుర్యంలో ఉంది, ఎక్కువ విస్తీర్ణంలో ఉంది, మార్కెట్ కూడా దీనికి ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు భగవాన్ అనేటువంటి రకాన్ని సాగు చేసుకోండి. దీని అంటు మొక్కలు కావాల్సింటే ఉద్యాన పరిశోధన స్థానం మహానందిలో మేము కూడా తయారు చేస్తున్నామండి. అట్లాగే ఇంకా మీకు ఎక్కడైనా కానీ కొన్ని ప్రైవేట్ నర్సరీస్ కూడా ఉన్నాయి, అనంతపురం జిల్లాలో ఉన్నాయి, అట్లాగే ఇతర జిల్లాలో ఉన్నట్లయితే
మీకు దగ్గరలో ఉండేటువంటి ఉద్యానాధికారిని సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు. అలాంటివి మీరు ఆరోగ్యంగా ఉండేటువంటి మొక్కలు పెట్టుకోవడమే మంచిది. ఇంకా మీకు ఏదైనా సందేహం రండి 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 రండి, దానికి విపులంగా మేము చర్చించుకోవచ్చు. రండి, ఉద్యాన పరిశోధన స్థలం మొదలైంది. రండి రండి రండి. నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్, మరి మొక్కలు నాటుకున్న తర్వాత మొక్కల ఈ దానిమ్మ మొక్కల తొలి దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మొక్కలు నాటుకున్న తర్వాత ఒకటి, రైతులు దానికి ఎక్కువ నీళ్ళు ఇవ్వడము, అంటే డ్రిప్ పెట్టినా కూడా కంటిన్యూస్గా డ్రిప్ అనేటువంటి ఆన్ చేసినప్పుడు ఎక్కువ నీళ్ళు ఇచ్చినా కూడా అక్కడ తెగుళ్ళు బెడదనటువంటి ఎక్కువ రావడము, లేకుంటే కుళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తగినంత మాత్రమే నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఆ డ్రిప్ లైన్ కూడా దానికి దగ్గరగా కాకుండా డ్రిప్ అని కూడా కొంచెం ఎడంగా పెట్టుకోవడము, కనీసం ఒక 30 సెంటీమీటర్ నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో అనేటువంటి పెట్టుకోవడం, ఎక్కువ తడి లేకోకుండా ఉన్నటువంటిది దాన్ని చూసుకోవాలి. అలాగే ఇప్పుడు 2 నెలల వరకు కూడా కత్తిరింపులు అనేటువంటివి ఏవి చేసుకోకుండా భూమి నుంచి కూడా మనకు 4-5 కాండాలు అంటే గుబురుగా పెట్టేటువంటి పెరిగేటువంటి స్వభావం ఉన్నటువంటిది మొక్క ఇదే దానిమ్మను. కాబట్టి భూమి నుంచి కూడా మనకు 1 అడుగు 1.5 అడుగు ఎత్తు వరకు కూడా అంటే పక్క కొమ్మలు ఏవి లేకుండా కత్తిరింపులు చేసుకోవాలి. అలాగే కాండాల విషయానికి వచ్చినట్లయితే మనకు 3 నుంచి 4 కాండాలు మాత్రమే వదులుకోవాలి, మిగతా కాండాలన్నీ కూడా తీసివేయాలి. ఈ కాండం పైన పక్క కొమ్మలు అంటే మనకు కనీసం 1.5 అడుగు వరకు కూడా పక్క కొమ్మలు లేకుండా కట్ చేసేసి ఆ కాండం పైన అంతా కూడా మనము బోర్డు పేస్ట్ కానీ లేదంటే బ్లైటాక్స్ పేస్ట్ కానీ పూయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు తెగులు రాకుండా, కాండానికి ఆశించేటువంటి తెగులు రాకుండా ఉండడానికి ఉంటుంది. అట్లాగే ఈ కత్తిరింపులు కూడా మనము 1 సంవత్సరం వయసు వరకు కూడా దానికి కనీసం అంటే 1-2 నెలల వ్యవధిలో మనకు 5-6 సార్లు అయినా కానీ కత్తిరింపులు అనేటువంటి చేసుకున్నట్లయితే కొమ్మలు బాగా ఎక్కువగా వచ్చి గుబురుగా ఉంటుంటే ఒక పొద మాదిరి వచ్చేటువంటిది మొక్కగా ఎదిగితే బాగా ఉంటుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో సార్, నమస్తే సార్. మీ పేరు మీరు ఎక్కించి కాల్ చేస్తున్నారు. చెప్పండి సార్. నమస్తే నమస్తే. రైట్ రైట్ రైట్, చెప్పండి చెప్పండి. మంచిది సార్. ఈ తోట ఇది 2వ పంట సార్ మేము పెట్టింది. అది ఇప్పుడంతా మా నిమ్మకాయ సైజ్ లో ఉంది సార్ కాయ. ఓకే. తెగులు అయితే ఏం లేదు సార్. మన మీరు సోమవారం అని చెప్తే మీరు అది కొట్టమని కాంతారు ఓకే ఓకే ఓకే. పంట చాలా ఏపుగా వచ్చింది సార్. ఏమైనా కటింగ్ చేపిస్తే బాగుంటుందా కొన్నాళ్ళని? అంటే ఇప్పుడు ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత కత్తిరింపులు చేయండి కొద్దిగా, అంటే ఇప్పుడైనా కూడా ఇంకా కొద్దిగా కాయ అంతా సెట్ అయిపోయింటే మీకు ఇంకా కత్తిరింపులు కూడా చేయొచ్చు. కొంచెం ఒక అంటే ఒక బెత్తడి మందము కన్నా కొంచెము జారిన వరకు కూడా కొత్త కొమ్మలు ఏమైనా ఇగుర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఇగుర్లు ఎక్కువ వస్తుంటాయి. ఆ ఇగుర్లు కొంతవరకు కట్ చేయండి. అంత కాయ ఎంత సెట్ అయిపోయిందంటే ఇంకా కొద్ది రోజులు చూసిన తర్వాత మనం కట్ చేస్తాం. ఎందుకంటే మరీ ఎక్కువ కట్ చేసినా కూడా ఎండ పొడ వచ్చేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కాయలపైన కొంచెం నీడ పడినా కూడా బాగుంటుంది, కాయ నాణ్యత బాగొస్తుంది. కాకపోతే మరీ ఎక్కువ అంటే మనకు గ్రోత్ ఎక్కువ వచ్చినట్లే కట్ చేసుకున్నట్లయితే కాయ సైజ్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పెరగనివ్వకండి, కొంచెం కట్ చేసుకోండి మంచిది. అది 10-15 రోజులు అయిన తర్వాత 20-30 సెంటీమీటర్ల కొద్దిగా వెనక్కి కట్ చేయండి. డ్రిప్ మందు ఇప్పుడు మనకు వచ్చినటువంటిది అయితే మీకు 3 పంతొమ్మిదిలు మనం పంపించవచ్చు. 3 పంతొమ్మిదిలు మనకు ఎకరాకు వచ్చేసి 1 నుంచి 2 కేజీలు రోజు మార్చి రోజు ఇంకా మీరు పంపించండి. ఇంకా 2 నెలల వరకు ఇదే పద్ధతి పోనివ్వండి. 3 పంతొమ్మిదిలో ఉండండి, కాయ సైజ్ వస్తుంది మనకు. అట్లాగే మనకు చెట్టు పైన కూడా ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారి చేయండి. ఫార్ములా నంబర్ 4 అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని పిచికారి చేసినట్లయితే చెట్టుకు కూడా నిరోధక శక్తి అనేటువంటి పెరుగుతుంది, కాయ కూడా బాగా నాణ్యత అనేటువంటి వస్తుంది. మరి మరి అంతకుముందు మీరు భూమికి వేశారో లేదో సూక్ష్మ పోషకాలు కూడా జింకు కానీ మెగ్నీషియం కానీ బోరాను, జింకు మెగ్నీషియం బోరాను మ్యాంగనీస్ కూడా మనం ఉపయోగించాలి. మ్యాంగనీస్ ఉపయోగించినా కూడా మనకు మంచి కలర్ వస్తుంది. మన తర్వాత అన్నా కానీ లేదంటే డ్రిప్ ద్వారా అన్నా కానీ మీరు మ్యాంగనీస్ అనేటువంటిది పంపించండి. మ్యాంగనీస్ మీరు ఇప్పుడు వేసినట్లయితే మొక్కకు వచ్చేసి 30 గ్రాముల వరకు వేయండి. డ్రిప్ ద్వారా కాకుండా భూమికి వేసుకుంటే, డ్రిప్ ద్వారా పంపించినట్లయితే మీకు ఎకరాకు వచ్చేసి 1 కేజీ లెక్కన 2-3 సార్లు మీరు డ్రిప్ ద్వారా పంపించండి. వదలండి, ఇప్పుడే వదలండి. బోరాన్ అంటే మనము కాయ ఊరిన తర్వాత అనకంటే ఇప్పుడు తొలి దశలోనే పంపించేది బెటర్ అవుతుంది. మంచిది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్, మరి ఎరువుల యాజమాన్యం గురించి తెలుపండి సార్.
అంటే దానిమ్మకు సిఫారసు చేసినటువంటి ఎరువుల్లో ముఖ్యంగా ఏదైనా కూడా నత్రజని, భాస్వరము, పొటాష్ అనేటువంటిది ఇవి స్థూల పోషకాలు అని చెప్పేసి అంటాం. అలాగే సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్లయితే జింకు, బోరాను, మ్యాంగనీసు, మెగ్నీషియము ఇవనేటువంటిది సూక్ష్మ పోషకాల విషయానికి దానికి వచ్చినప్పుడు నత్రజని, భాస్వరం, పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు, నత్రజని ఇచ్చేటువంటి ఎరువులు అయినట్లయితే మొక్కకు తొలి దశలో ఉన్నప్పుడు 250 గ్రాములు, అంటే 1వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు 250 గ్రాములు నత్రజని, 125 గ్రాములు భాస్వరం ఇచ్చేటువంటి ఎరువులు, అలాగే 125 గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను అందించాలి. తర్వాత 2వ సంవత్సరం నుంచి కూడా 500 వరకు ఇచ్చేటువంటి ఎరువులు నత్రజని ఎరువులను, 125 గ్రాములు భాస్వరము, అట్లాగే 250 గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు వేసుకోవాలి. మన పంట వచ్చిన తర్వాత అంటే 5 సంవత్సరాల పైన ఉండేటువంటి మొక్కలకైతే 625 గ్రాముల వరకు నత్రజని, 250 గ్రాముల వరకు భాస్వరము, 250 గ్రాములు ఇచ్చేటువంటిది పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు అనేటువంటిది వేసుకోవాలి. ఇప్పుడు మనకు కత్తిరింపులు చేసిన వెంటనే సిఫార్సు చేసిన దాంట్లో అర్ధం నత్రజని, మొత్తము భాస్వరము, అర్ధం పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు మనము భూమిలో వేసి వాటితో పాటు ఈ సూక్ష్మ పోషకాలు అనేటువంటి జింకు కానీ, బోరాను, మెగ్నీషియము, మ్యాంగనీస్ అనేటువంటిది అంటే 30 నుంచి 50 గ్రాములు చెట్టు వయసును బట్టి మనకు భూమిలో వేసుకున్నట్లయితే చెట్టు బాగా పెరుగుతుంది, అలాగే రోగానికి తట్టుకునేటువంటి శక్తి కూడా దీనికి పెరుగుతుంది. ఇది ఈ యాజమాన్యం అనేటువంటి పాటించవచ్చు. అలాగే అనంతపురం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, అందరికీ కూడా డ్రిప్ అనేటువంటిది ఉంది. డ్రిప్ ద్వారా పంపించేటువంటి పద్ధతిని మనం ఫర్టిగేషన్ అని చెప్పేసి అంటాం. ఫర్టిగేషన్ ద్వారా మనం ఎరువులు అందించినట్లయితే మంచి క్వాలిటీ ఉండేటువంటి దానిమని తీసుకోవడానికి అనేటువంటిది అవకాశాలు ఉన్నాయి. వీటిలో మనకు ముఖ్యంగా మార్కెట్లో లభ్యమవుతున్నటువంటిది 319 అనేటువంటి మందులు కానీ, లేకుంటే 052-34 లేదు 13-045 అనేటువంటి మందు కానీ వీటిని పంపించాలి. తొలి దశలో అయితే మనకు 319 అనేటువంటిది కాయ ఎదిగే దశలో పంపించుకోవాలి. హలో, ఓకే సార్, కాల్ కట్ అయింది, మనం కంటిన్యూ చేద్దాం సార్. 319 అనేటువంటిది కాయ ఎదుగు దశలో దానికి అనేటువంటి అవసరం అవుతుంది కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా రోజు మార్చి రోజు మనకు 1.5 నుంచి 2 కేజీలు అనేటువంటిది మనం పంపించాలి. తర్వాత 1-2 నెలల తర్వాత 319 అనేటువంటి ఎరువును కొద్దిగా తగ్గించుకొని 1 కేజీ వరకు తగ్గించుకొని తర్వాత మనకు 13-045 మందుతో మనము దాన్ని మిశ్రమం చేసి మనం పంపించుకోవచ్చు. అలాగే మనకు ఈ జింకు, బోరాను, మెగ్నీషియము వీటిని అనేటువంటిది కూడా డ్రిప్ ద్వారా కూడా మనం పంపించుకొని మంచి నాణ్యమైనటువంటి పంటలు అనేటువంటి తీసుకోవచ్చు రైతులు. అదేవిధంగా ఎన్ని నెలల తర్వాత ఈ దానిమ్మ పంటను తీసుకోవచ్చు అంటారు సార్? అంటే మామూలుగా ఇప్పుడు టిష్యూ కల్చర్ మొక్కలు అనేటువంటివి అయితే వాటిలో కొంచెము మనం ఏపుగా పెరుగుతున్నాయి, అంటే మనకు 1 సంవత్సరం లోపలనే కూడా పంట తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు. అయితే సిఫార్సు చేసినటువంటి శాస్త్రీయంగా సిఫార్సు చేసినటువంటిది 1.5 సంవత్సరం తర్వాత, అంటే 18 నెలల తర్వాత మనం పంట తీసుకున్నట్లయితే ఈలోగా చెట్టు కూడా బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది, దానికి శక్తి అనేటువంటిది వస్తుంది, కొమ్మలు కూడా కాయలు ఇచ్చేటువంటి కొమ్మలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 1.5 సంవత్సరం వయసు తర్వాత మనము ఈ పంటను తీసుకున్నట్లయితే మంచి దిగుబడి, నాణ్యమైనటువంటి దిగుబడి తీసుకోవడానికి అనేటువంటిది అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి దానిమ్మ పంటను ఏ సీజన్లో తీసుకోవచ్చు అంటారు? అంటే దానిమ్మ మనకు భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు దానిమ్మకు ఉన్నటువంటి గుణం ఏంటంటే సంవత్సరం పొడవునా కూడా పూతనటువంటిది వస్తుంది. అయితే మనకు జూన్, జూలైలో, అలాగే సెప్టెంబర్, అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధికంగా వస్తుంది. వీటిని అంటే మనం ఏ సీజన్ తీసుకోవాలనేటువంటిది 2 ముఖ్యమైనటువంటి కారణాలు. ఒకటి మార్కెట్టు, ఇంకొకటి వచ్చేసి బ్యాక్టీరియా తెగులు అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని. వర్షాకాలంలో కానీ చలికాలంలో తీసుకున్నటువంటి పంట అయినట్లయితే మనకు బాగా వస్తుంది, ఆరోగ్యంగా ఉండేటువంటిది, నాణ్యమైనటువంటి పంట వస్తుంది. అయితే వర్షాకాలంలో వచ్చేటప్పుడు బ్యాక్టీరియా తెగులు ఉన్నటువంటి తోటల్లో వర్షాకాలంలో మనం పంట తీసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే దానిని మనం నియంత్రించడం అనేటువంటి చాలా కష్టమైనటువంటిది, ఖర్చుకు కూడుకున్నటువంటి పంట ఉంది, పంట వస్తుందో లేదో అనేటువంటి గ్యారంటీ కాదు, వాతావరణ పరిస్థితులతో మాట్లాడి. హలో, సార్ నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి చెప్పండి, అడగండి సార్, ప్రశ్న అడగండి, సార్తో మాట్లాడండి సార్. చెప్పండి చెప్పండి. అది పెసరి పంటలో మాది కాయలు కొంచెము ఇది మచ్చక అయిపోతున్నాయి మేడం, రాలుతున్నది. అంటే కాయల పైన మచ్చలు వచ్చేసి పగులు ఏమైనా వస్తాయా, లేకుంటే మచ్చ ఒకటే ఉందా? కొనకి కొంచెం సెంటర్లో మచ్చ టైప్ వస్తున్నా బ్లాక్. ఆహా, ఓకే. దీనికి మీకు శిలీంద్రాల వల్ల వస్తుంది ఆ మచ్చ మీకు? అదే మార్కెట్లో మనకు నేటివో అనేటువంటిది ఒక శిలీంద్రనాశక మందు ఉంది, అదైనా కూడా మీకు 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని చేయండి,
లేదంటే స్కోర్ కానీ, లేదంటే టిల్ట్ కానీ, కవాచ్ అనేటువంటి మందు కానీ, ఇవి అంటే స్కోర్ కానీ టిల్ట్ కానీ ఇవనేటువంటి ఒక అంటే ఇప్పుడు చెప్తాను చూడండి, ఇప్పుడు స్కోర్ కానీ టిల్ట్ కానీ ఈ మందులు అయితే ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటి కలుపుకోండి, కవాచ్ అయితే 2 గ్రాములు కలుపుకోండి, నాటివో కూడా 1 గ్రాము అండి, 1 గ్రాము లీటర్ నీటికి ఆ పిచ్చికారు చేస్తే మీరు సమర్థవంతంగా దానికి అరకట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే మేడం, మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము తెనాల నుంచి మాధవి అండి. ఓకే మాధవి గారు, మీ ప్రశ్న ఏంటి అడగండి సార్ ఉన్నారు. అంటే మాకు ఇంటి దగ్గర దానిమ్మ మొక్క. హలో, ఓకే కాల్ నంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే కట్ అయినట్టండి సార్. ఓకే సార్, మరి ఏ ఏ సీజన్లో తీసుకోవాలన్నది చెప్తున్నారు. అంటే ఇప్పుడు వర్షాకాలంలో తీసుకో, అంటే బ్యాక్టీరియా తెగులు ఉన్నటువంటి టోటల్లో చలికాలంలో వచ్చేటువంటి పంట తీసుకున్నట్లయితే మంచిది. అందుకు మనము సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ కత్తిరింపులు చేసుకున్నట్లయితే మనకు పూత అనేటువంటిది చలికాలంలో వస్తుంది కాబట్టి, పూత కాయ ఎదుగుదలంతా కూడా చలికాలంలో పడుతుంది కాబట్టి మనకు బ్యాక్టీరియా తెగుల నుంచి మనం తప్పించుకోవచ్చు. మనకు బ్యాక్టీరియా తెగులు లేనటువంటి తోటల్లో అయితే వర్షాకాలంలో కూడా పంట అనేటువంటి తీసుకోవచ్చు. అయితే ఈ బ్యాక్టీరియా తెగులే కాకోకుండా ఇటీవల మనకు ఈ కాయను అంటే రసం పీల్చేటువంటి పురుగు కూడా ఒకటి వస్తుంది, రాత్రిపూట వచ్చేటువంటిది పురుగు. దీనినే రైతులు ఊజి అంటారు కొన్ని ప్రాంతాల్లో, కొంత డేగ అని చెప్పేసి అంటారు. ఇది రాత్రిపూట వచ్చేసి కాయలను కొట్టడం అనేటువంటి ఉంటుంది. అది ముఖ్యంగా మనకు అక్టోబర్ నుంచి నవంబర్ ఆఖరిలో వచ్చేటువంటి కోతకు వచ్చేటువంటి కాయల్ని ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి మనకు అలాంటి టోటల్లో కూడా మనకు చలికాలంలో వచ్చేటువంటి పంట తీసుకున్నట్లయితే మంచిదండి. సార్, అదేవిధంగా ఈ దానిమ్మ పంట కత్తిరింపుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు దానిమ్మ బ్యాక్టీరియా అనేటువంటిది ప్రమాదకరమైనటువంటిది. ఒకటి ఈ బ్యాక్టీరియా అంటే దానిమ్మను ఆశించేటువంటి బ్యాక్టీరియా ముఖ్యంగా అంటు మొక్కల ద్వారా వ్యాప్తి జరుగుతుంది, అట్లాగే కత్తిరింపులకు ఉపయోగించేటువంటి కత్తెరల ద్వారా వ్యాప్తి జరుగుతుంది. ఇంకొకటి ఇంకొక పద్ధతి ద్వారా ఏంటంటే గాలితో కూడుకున్నటువంటి వర్షాల ద్వారా వ్యాప్తి అనేటువంటి జరుగుతుంది. అందుకే నర్సరీస్లు దానికి అనేటువంటిది వచ్చినప్పుడు మొక్కలు ఎంపిక అనేటువంటిది మనం తెలుసుకున్నాం. అట్లాగే కత్తిరింపులు చేసేటప్పుడు కూడా ఈ వీళ్ళు టీమ్ లాగా వచ్చి కత్తిరింపులు చేసేవాళ్ళు ఒక తోటలో చేసేసి వాళ్ళే కత్తెరలు తీసుకుని వచ్చేసి ఇంకొక తోటలో ఉపయోగించుకున్నప్పుడు ఆ తోటలో గిన తెగులు ఉన్నట్లయితే మరి మన తోటకు వచ్చేదానికి అనేటువంటిది అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కత్తిరింపులకు ఉపయోగించేటువంటి కత్తెరను తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. ఈ శుద్ధి చేయడానికి మనకు మార్కెట్లో డెట్టాల్ అనేటువంటి దాంతో కూడా చేసుకోవచ్చు, లేదా సోడియం హైపోక్లోరైడ్ అని చెప్పేసి ద్రావణం దొరుకుతుంది మనకు. మామూలుగా ల్యాబ్కు సప్లై చేసేటువంటి కెమికల్స్ సప్లై చేస్తుంటారు, అక్కడ మనకు దొరుకుతుంది. ఇది 4% అనేటువంటిది సోడియం హైపోక్లోరైడ్ మనకు దొరుకుతుంది. దీంట్లో 1 లీటర్ తీసుకొని దానికి 1 లీటరు నీళ్లు కలిపి దీన్ని చెట్టు పని పిచ్చిగా చేయకూడదు. దీన్ని కత్తెరలు మాత్రం దాంట్లో అద్దుకొని చేయడం వల్ల దానికి ఏదైనా ఉపరితలం పని ఏదైనా బ్యాక్టీరియా అంటుకున్నట్లయితే అది నాశనం అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా వ్యాప్తి అనేటువంటిది బాగా అరికట్టుకోవచ్చు. అట్లాగే కత్తిరింపులు చేసేటప్పుడు మనకు అడ్డదిడ్డంగా ఉండేటువంటివి కానీ, గుబురుగా ఉండేటువంటివి కానీ, రోగం వచ్చిపోయినటువంటి కొమ్మలు కానీ, వీటన్నిటి కూడా కత్తిరింపులు చేయాలి. కత్తిరింపులు చేసిన వెంటనే ఏదైనా బ్యాక్టీరియా ఆశించినటువంటి కొంపలు అయితే కదా మనకు 2 ఇంచులు కిందికి అనేటువంటిది మనము కత్తిరింపులు చేసేసి ఇవన్నీ కూడా తీసి పక్కకి వేసేసి కాల్చివేయాలి. అట్లాగే మనకు మేరసాలుగా వేసుకున్నట్లయితే మళ్ళీ వర్షం పడినప్పుడు మన తోటలోకి మళ్ళీ బ్యాక్టీరియా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఓకే సరే, కత్తిరింపులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుందాం. ఒక కాలర్తో మాట్లాడి. హలో సార్, నమస్తే సార్, మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మీ ప్రశ్న. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి, అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. చెప్పండి సార్. అవునండి, ఇప్పుడు అంటే మీకు వర్షాలు పడుతూ ఉంటే కదా ప్రస్తుతానికి ఈ నత్రజని సంబంధపడినటువంటి ఎరువులు ఇవ్వకండి. వర్షాలు లేకుండా మనకు డ్రై కండిషన్స్ ఉన్నట్లయితే అండి మనకు 3 19లు మీకు డ్రిప్ ద్వారా పంపించినట్లయితే 19 19 ఉండేటువంటి మందులు డ్రిప్ ద్వారా పంపించండి.
ఎకరాకు వచ్చేసి 1.5 నుంచి 2 కేజీలు రోజు మార్చి రోజు పంపించండి. అట్లాగే మనకు శాలిసిలిక్ యాసిడ్ అని చెప్పేసి ఒకటి హార్మోన్ దొరుకుతుందండి, శాలిసిలిక్ యాసిడ్ రాసుకోండి, సిలిక్ యాసిడ్, శాలిసిలిక్ యాసిడ్ అనేటువంటిది దీనికి ఒక హార్మోన్ ఇది. దీన్ని పిచికా చేయడం వల్ల ఏమవుతుందంటే కాయలు ఆరోగ్యంగా రావడం అనేటువంటి ఒకటి, చెట్టులో మనకు బ్యాక్టీరియాను తట్టుకునేటువంటి శక్తి అనేటువంటి దానికి వస్తుంది. దీనికి మనకు ఎక్కువ ఖరీదు ఏం కాదు, మీకు హైదరాబాద్ దగ్గర కాబట్టి మీకు అక్కడ ఎక్కడైనా కెమికల్స్ ఉన్నట్లయితే అండి, ఇది 10 లీటర్లకు 3 గ్రాములు కలుపుకొని ఇది ఒక్కటి మాత్రం స్ప్రే ఇవ్వండి. 10 లీటర్లకు 3 గ్రాములు ఎక్కడ దొరుకుతుంది సార్? మామూలుగా ఇప్పుడు ల్యాబ్ కెమికల్స్ ల్యాబొరేటరీస్కి కెమికల్స్ సప్లై చేస్తుంటారు సార్, ల్యాబ్ కెమికల్స్ సప్లై చేస్తుంటారు, వాళ్ళ దగ్గరికి అడిగితే కన్నా దొరుకుతుందండి ఇది. అది అది అంటే ఎక్కువ సార్లు చేయకండి, 1-2 సార్లు చేస్తే చాలు అంతే అది. 1-2 సార్లు ఇప్పుడు కాయ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు ఒకసారి చేసి మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత ఇంకొకసారి ఇవ్వండి. అది ఇంకా మీకు బ్యాక్టీరియా తెగులు రాకుండా ఉన్నట్లయితే జాగ్రత్తగా మీరు గమనిస్తూ రోజు గమనించడం అనేటువంటి చాలా ముఖ్యం. అది అవునవును అంటే వచ్చింది అంటే దానికి ఏం చేస్తారంటే ఒక్కసారిగా ఎప్పుడన్నా కానీ బ్లైటాక్స్ స్ట్రెప్టోసైక్లిన్ ముందు జాగ్రత్తగా ఒక్కసారి ఇవ్వండి అంతేను. ఇంకెక్కడైనా వచ్చినట్లయితే గమనించినట్లయితే ఆ కాయలు పీకేసిన తర్వాతనే స్ప్రేయింగ్స్ ఇవ్వండి. ఆ కాయలు అట్లే పెట్టుకొని స్ప్రే ఇచ్చినట్లయితే మనకి ఇంకా ఎక్కువ వ్యాప్తి అనేటువంటి జరుగుతుంది. అదే అలాగే ఇప్పుడు సూక్ష్మపోషకాలు కూడా ఇది వరకు చెప్పండి, సూక్ష్మపోషకాలు మిశ్రమం కూడా ఒకసారి పిచ్చిగా చేయండి, మీకు బాగా నాణ్యమైనటువంటి పంట వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ ఒక కాలర్ రేగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు మీరు ఎక్కించుకోండి. గద్వాల తాలూకు మేడం. ఓకే నమస్తే, చెప్పండి మీ ప్రశ్న. మరి ఇప్పుడు ఒక నెల నెలన్నర అయింది మేడం, మళ్ళా ఇప్పుడు చెట్లు బాధి, మళ్ళీ ఇప్పుడు దానికి ఏమి అవి ఎన్ని రోజులకి మనకి పంటలు వస్తాయి మేడం? ఇప్పుడు సద్యానికి మనం తాత్కాలిక ఏం ఔషధం వాడాలి? సరే ఇప్పుడు ఇంకా మీరు 1.5 నెల అయిందన్నారు, ఇంకా ఇంకా మీకు 6 నెలల వరకు కూడా దానికి ఎక్కువ ఎరువులు అనేటువంటి అవసరం లేదు. పశువు ఎరువు కానీ వర్మీ కాంపోస్ట్ కానీ వేపిండి కానీ పెట్టండి చాలు. దాంట్లో వచ్చేటువంటిది ఏంటంటే కింద గ్రోత్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది, గుబురుగా వచ్చేటువంటి వాటిని ఆ భూమి నుంచి అంటే దానికి అనుకునేటువంటి 3 నుంచి 4 కాండాలు మాత్రమే వదలండి, ఎక్కువ కాండాలు అనేటువంటి వద్దు. ఆ భూమి నుంచి 1-1.5 ఎత్తు వరకు కూడా పక్క కొమ్మలు లేకుండా కత్తిరింపులు చేసుకోండి. ఆ కొమ్మలు కూడా దానిపైన వచ్చేటువంటి ఆ పైన వచ్చేటువంటి కొమ్మలు కూడా ఎక్కువ పొడువు కాకుండా 30 సెంటీమీటర్లు అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కత్తిరింపులు చేయండి, 2 నెలల తర్వాత మళ్ళీ చేసిన తర్వాత. కానీ అది కాదు, డ్రిప్ అనేటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి డ్రిప్ అంటున్నాను కాదు, నేను కత్తిరింపుల గురించి చెప్తున్నాను ఇప్పుడు. 30 సెంటీమీటర్లు ఉన్నప్పుడు మీరు కట్ చేసుకున్నట్లయితే కొమ్మలను ఈ సంవత్సరం వయసు లోపల మీరు 5-6 సార్లు కట్ చేసినట్లయితే, ప్రతి 2 నెలలకు ఒకసారి కొమ్మలు కట్ చేసుకున్నట్లయితే మొక్క బాగా గుబురుగా పెరుగుతుంది, అంటే కాయలు ఇచ్చేటువంటి భాగాలు ఎక్కువగా ఉంటాయి, కొమ్మలు ఎక్కువగా వస్తాయి. అట్లాగే మీరు డ్రిప్ అనేటువంటివి ఉండాలి, డ్రిప్ ద్వారా పెట్టేటప్పుడు నీళ్ళు ఎక్కువ ఇవ్వకుండా 8 నుంచి 10 లీటర్లు మాత్రమే ఇవ్వండి రోజుకు, అప్పుడే ఇది వాతావరణం బట్టి కూడా మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 సార్ నమస్తే సార్, మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు జిల్లా మేడం. ఓకే సార్, సుబ్రహ్మణ్యం గారు మీ ప్రశ్న ఏంటి అడగండి. చెప్పండి చెప్పండి. హలో సార్. నమస్తే చెప్పండి. అది మాది మిరప సార్. మిరపనా? సార్ చెప్పండి. అది మిరపకే ఇది తండ్రి ఎక్కువై కాసి పండాకు ఎక్కువ రాల్సిందా సార్? అంటే బూడిద ఏమైనా ఉందా ఆకులు వెనక భాగాన, బూడిద తెగులు ఏమైనా ఉందా? హలో చెప్పండి. అంటే ఆకులు ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా కిందికి వెళ్ళిపోయింటాయి, ముఖ్యంగా నత్రజని ఉండేటువంటి ఎరువులు కానీ ఈ పోషకాలన్నీ కూడా అయిపోయింటాయి కాబట్టి తర్వాత మనకు పోషకాలు వేసుకోవాలి. అందుకు నత్రజని సంబంధమైనటువంటిది యూరియాను అట్లాగే పొటాష్ ఎరువులు వేసుకున్నట్లయితే ఎకరాకు వచ్చేసి 1 మూట యూరియా అలాగే 1/2 మూట పొటాష్ వేసుకున్నట్లయితే
ఈ వర్షాలకు అంటే పోయినటువంటి పోషకాలన్నీ కూడా మళ్ళీ రావడానికి అనేటువంటిది మళ్ళీ మనం కొంత అడిషనల్గా ఇచ్చినట్టు అవుతుంది. అదే కాకుండా ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా మనము మొక్కలపైన పిచికారు చేసుకున్నట్లయితే మళ్ళీ మొక్కలు బాగా ఆరోగ్యంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు బూడి తెగులు కూడా వచ్చేదానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు, అంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దీనికి అనేటువంటి వస్తుంది. కాబట్టి ఈ బూడి తెగులు రాకుండా ఉండడానికి మిరపలో ఉన్నట్లయితే మనకు క్యారథేన్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని, లేదా బేలటైన్ అనేటువంటి మందును 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినట్లయితే మిరపలో ఈ బూడి తెగులు అనేటువంటి దాన్ని మనం నివారించుకోవచ్చు. ఓకే సార్, మరి మనకి దానిమ్మలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులు అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు సార్. సుబ్రహ్మణ్యం గారు ధన్యవాదాలు. నమస్తే. ఇది ఈనాటి పసిడి పంటలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.